నమస్తే, నా పేరు వరప్రసాదు. మాది మూర్ధానపల్లె గ్రామము, మూర్ధానపల్లె పంచాయతీ, కుక్కలపల్లె పోస్టు, వేదమూరి మండలము, చిత్తూరు జిల్లా. అలా వెళ్ళి కూర్చున్నాం రండి. సరే ప్రసాద్, వెళ్దాం పద. నేను గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రసాద్, ఎన్ని సంవత్సరాలను వరి సాగు చేస్తున్నావు? 5 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాను నా వరిని. 5 సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్నావు కదా, ఈ 5 సంవత్సరాలు పంట దిగుబడి ఏ విధంగా ఉంది? 2 సంవత్సరాలుగా పంట దిగుబడి నేను ఆశించిన విధంగా రావటం లేదు. ఎందువల్ల? నేను రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల నాకు సరైన దిగుబడి వచ్చేది కాదు. 3 సంవత్సరాలుగా నీకు దిగుబడులు బాగా వస్తుందని విన్నాను, అది ఏ విధంగా సాధిస్తున్నావు ప్రసాద్? గత 3 సంవత్సరాలుగా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై చెప్పిన సూచనల మేరకు అప్పటి నుంచి నేను ఖర్చు తక్కువతో ఎక్కువ రాబడి వచ్చే విధంగా ఇలాంటి వ్యవసాయాన్ని చేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి నాకు దిగుబడి మనస్తృప్తిగా ఉందని అనుకుంటున్నాను. మీరు ప్రకృతి వ్యవసాయం ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు? ప్రధానంగా 2 ఎకరాల భూమి విస్తీర్ణం ఉంది గిరన్న. 1 ఎకరా విస్తీర్ణం గల భూమిలో నేను వరిని సాగు చేస్తున్నానన్న. నేను 1 ఎకరా పొలంలో ఏ ఏ పంటలు సాగు చేస్తున్నావు? మిగిలిన 1 ఎకరా విస్తీర్ణం గల భూమిలో మిరప, అదేవిధంగా మామిడి వంటి పంటలను సాగు చేస్తున్నాను. వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నావో దాని గురించి నాకు కొంచెం వివరంగా తెలియపరుస్తావా? చెప్తాను వినండి. 1 ఎకరా పొలానికి సరిపడేంత నారుమడిని శుద్ధి చేసుకున్నాను. మొదటగా మేలు రకమైనటువంటి విత్తనాలు, అంటే ఇండిగో 999 అనే రకాన్ని కొనుగోలు చేసి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నారుమడిలో చల్లుకున్నాను. ప్రధాన పొలాన్ని మనం దుక్కి దున్నుకునేటప్పుడు మన గట్లపైన దొరికేటువంటి ఆకులను కయలో పరుచుకుని ఇలాంటి తంగేడు, వేపాకు, రాగి ఆకు, తరువాత సీతాఫలం ఆకును వీటన్నిటినీ ప్రధాన పొలంలో పరుచుకుని బాగా డంప్ చేసుకుని నాట్లు వేయడానికి పొలాన్ని శుద్ధి చేసుకున్నాను. ఏం చేయాలి ప్రసాద్? ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు 37 బస్తాలు దిగుబడి వచ్చింది. 5 రోజుల తర్వాత మనం నారుని పీకించుకుని వీటి కొనలను తుంచి ఈ విధంగా కొనలను తుంచి అదేవిధంగా ఈ యొక్క నారును ఇటువంటి జీవామృతంలో వేర్లను బాగా తడిపి ముంచి గట్టుపై కొంతసేపు ఆరబెట్టాలి. నారును ప్రధాన పొలంలో కూలీల చేత నాట్లు వేయించుకున్నాను. వరి నాట్లు వేసేటప్పుడు కానీ వేసిన తర్వాత కానీ రాజీ లేని సూత్రాలను పాటించాలి. రాజీ లేని సూత్రాలు అంటే ఏంటి సార్? ప్రతి కుదురుకి 3 లేదా 4 పిలకలను మాత్రం నాటడం. చదరపు
మీటర్కి 33 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతి 2 మీటర్లకు ఒక చోట ఒక అడుగు చొప్పున ఖాళీ బాటను వేసుకోవాలి మనం. ఇట్లా ఖాళీ బాటలు వేసుకుని దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్? దోమపోటు మరియు రసం పీల్చే పురుగులను నియంత్రించడం కోసం ఇలాంటి ఖాళీ బాటలు వేసుకుంటే మంచిది. వరి నాట్లు వేసిన తర్వాత జిగురు పూసినటువంటి పసుపు తెలుపు రంగు పళ్ళాలను అలా అమర్చుకోవాలి. ఎందుకు చేసుకోవాలి ప్రసాద్? చిన్న చిన్న రసం పీల్చే పురుగులను వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడం కోసం మనం పొలంలో అక్కడక్కడ ఇలాంటివి అమర్చుకోవాలి. తరువాత అక్కడక్కడ పక్షి స్థావరాలను మనం నిర్మించుకోవాలి. స్థావరాల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ప్రసాద్? శత్రు పురుగులను వచ్చి తినడానికి మనం అక్కడక్కడ పక్షి స్థావరాలను నిర్మించుకోవాలి. లింగాకర్షణ బుట్టలను పెట్టుకోవడం. లింగాకర్షణ బుట్టల వల్ల ఉపయోగం ఏంటి? ఈ లింగాకర్షణ బుట్టల వల్ల కాండం కత్తిరించే పురుగులను వాటి నివారణ కొరకు ఇలాంటి బుట్టలను మనం అమర్చుకోవాలి. ఇలా రాజీ లేని సూత్రాలను పాటించడం వల్ల నాకు పంట దిగుబడి ఆశాజనకంగా వస్తుంది. వాటితో పాటు దెబ్బెరువును కూడా తోలుకోవాలి. నాటిన 60 రోజులకు పక్షి స్థావరాలను తీసివేయాలి. పంట పొట్ట దశలో ఉంటుంది కాబట్టి వాటిని తొలగించాలి. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నీకు ఖర్చు ఎంత తగ్గింది సార్? ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు ఎకరాకి 4,000 నుంచి 4,500 వరకు ఖర్చు తగ్గింది. నీకు ఎకరాకి ఎంత దిగుబడి వచ్చింది? ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు ఎకరాకు 37 బస్తాలు దిగుబడి వచ్చింది. ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినాక నీకు ఎంత ఆదాయం పెరిగింది సార్? నాకు 3,500 వరకు మిగులుతుంది. నీకు ఈ సంవత్సరం వరిలో వచ్చిన ఆదాయం ఎంత? 46,250 రూపాయల ఆదాయం వచ్చింది. నాకు ఈ సంవత్సరము ఖర్చులు పోను 26,650 రూపాయలు నికర ఆదాయం వచ్చింది. గిరన్న, ప్రకృతి వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి నువ్వు గమనించిన తేడా ఏమిటి? రసాయనిక పద్ధతుల వ్యవసాయం చేసేటప్పుడు 35 బస్తాలు వస్తూ ఉండేది. అదేవిధంగా ప్రకృతి పద్ధతుల వ్యవసాయం చేసేటప్పుడు 37 బస్తాలు వస్తూ ఉంది. సంవత్సరం వరి వేసిన దానికి మొత్తం సాగు ఖర్చులు పూర్తిగా ఎంత అయింది అంటే దాని గురించి పూర్తిగా నాకు ఏమైనా తెలియపరచగలుగుతావు? రసాయనిక పద్ధతుల వ్యవసాయం చేసేటప్పుడు ప్రధాన పొలాన్ని దున్నుకోవడానికి 7,500 ఖర్చు అయ్యేది. అదేవిధంగా ప్రకృతి పద్ధతుల వ్యవసాయం చేయడానికి గాను 7,500 ఖర్చు అవుతూ ఉంది. రసాయనిక పద్ధతిలో నారు పెంపకం కోసం 1,400 ఖర్చు అయ్యేది. సేంద్రియ పద్ధతిలో నారు పెంపకం కోసం 1,200 ఖర్చు అవుతూ ఉంది. వరి నాట్లు వేయడానికి రసాయనిక పద్ధతిలో 2,000 రూపాయలు ఖర్చు అవుతా ఉండింది. అదేవిధంగా ప్రకృతి పద్ధతిలో కూడా 2,000 రూపాయలే ఖర్చు అయ్యింది. రసాయనిక పద్ధతిలో ఎరువులు వేయడానికి 6,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అదేవిధంగా ప్రకృతి పద్ధతిలో ఎరువులు వేయడానికి 1,500 మాత్రం ఖర్చు అవుతా ఉంది. గిరన్న, పంట సస్యరక్షణ కొరకు రసాయనిక పద్ధతిలో 4,500 రూపాయలు ఖర్చు అయ్యి, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో 2,900 రూపాయలు మాత్రం ఖర్చు అయ్యేది. కలుపు నివారణ కొరకు రసాయనిక పద్ధతిలో 2,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అదేవిధంగా ప్రకృతి పద్ధతిలోనూ 2,000 రూపాయలే ఖర్చు అయింది. గిరన్న, పంట కోత మరియు నూర్పిడి రసాయనిక పద్ధతిలో 2,500 ఖర్చు అయ్యింది. గిరన్న, అదేవిధంగా ప్రకృతి పద్ధతిలోనూ 2,500 ఖర్చు అయ్యింది.
మంచి ప్రకాశ్, నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు ప్రకృతి వ్యవసాయం పైన చాలా విషయాలు తెలియజేసినావు. నేను కూడా వెళ్ళి మా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మొత్తం మా రైతుల దగ్గర అందరి దగ్గర ప్రకృతి వ్యవసాయం చేసే దీనికి కృషి చేస్తానని చెప్తున్నాను ప్రకాష్. తప్పకుండానా, ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమి తల్లిని కాపాడుదాం. ధన్యవాదాలు ప్రసాద్. సరే, మంచిదన్నా.